हाय फ्रेंड्स, अस्सलाम वालेकुम, वेलकम बैक टू माय चैनल रेशमा का अरमान। ये चाला रोजुल नुंची चाला मंदी नाकु अडुगुतुन्नारु मीरु एम वेजिटेरियन डिशेस चूपिंचंडि अनेसि। अयिते नेनु मल्ली वच्चेसानु मी अंदर गुरिंची ओक वेजिटेरियन डिश तीसुकोनि। अयिते ना ई वेजिटेरियन डिश अंदर चाला चाला अलग अलग स्टाइल्लो चाला वेरे वेरे स्टाइल्लो चेस्तारु। అయితే నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను అది చూపిస్తాను మీ అందరికీ ఈరోజు. అందరికీ ఇంట్లో చాలా ఇష్టం, చాలా చాలా ఇష్టం అంటే అర్బాస్కి. అర్బాస్ ఎప్పుడు ఏం కావాలరా అంటే ధైంకి కడి చేయండి మమ్మీ అంటారు. అయితే ఈరోజు ధైంకి కడి అర్బాస్ కోసం నేను చేస్తున్నాను. ఇప్పుడు అర్బాస్ కాలేజ్కి వెళ్ళారు, కాలేజ్ నుంచి వచ్చే వరకు నేను ఇది రెసిపీ చేద్దామని అనుకున్నాను. ధైంకి కడి అంటాము, ఇంకా భజియేకి కడి కూడా అంటాము. మేమైతే ఇంట్లో ధైంకి కడి అని అంటాము. ఏమేం ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తాను, ఎంత ఎంత తీసుకోవాలి అది కూడా చూపిస్తాను, రండి. అయితే ధైంకి కడికి ఏమేం కావాలో నేను ఇక్కడ మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టుకున్నానండి, ఎంత ఎంత తీసుకున్నానో అది చెప్తాను, ఒకసారి వినండి. ఇది 1/2 కేజీ పెరుగు అండి, ఇది 1/4 కేజీ బేసన్ కా ఆటా అండి. 1/4 కేజీ నూనె తీసుకున్నాను, కానీ ఇంత పడదండి, ఎందుకంటే దీనిలో భజియలు ఫ్రై చేసుకోవాలనేసి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను. కారం 3 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. దీంట్లో నుంచి మళ్ళీ నేను భజియల కోసం కూడా కొంచెం కారం తీసుకుంటాను, అందుకే 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను కారం. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. దీంట్లో నుంచి కూడా నేను కొంచెం భజియల్కి తీసుకుంటాను, అది ఎంత తీసుకుంటానో చూపిస్తాను. ఇది 1 టేబుల్ స్పూన్ జీరా అండి, ఒక 4 ఎండమిర్చి 4 తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీరా, ఒక కరియాపాకు ఒక తీసుకొని ఇట్లా తీసి పెట్టుకున్నాను. ఇవి ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. 4 పచ్చిమిర్చి తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర ఒక బంచ్ తీసుకొని వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఓమా అజ్వైన్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. 1/4 టేబుల్ స్పూన్ ఈటింగ్ సోడా తీసుకున్నాను. ఈరోజు కూడా నేనే రికార్డ్ చేస్తున్నానండి, ఎవరు లేదు ఇంట్లో నేనే రికార్డ్ చేస్తున్నాను. ఏం చేయాలి చూపిస్తాను రండి. గ్రైండర్ తీసుకున్నాను, పెరుగు వేసుకుంటున్నాను. ఇది జ్యూసర్ గ్రైండర్ పెద్ద గ్రైండర్ ఇది, అయితే జార్ పెద్దది. అది వేసుకున్న తర్వాత దీంట్లోనే అన్నీ ఇప్పుడు వేసుకోవాలండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. దీంట్లోనే నేను ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. ఇది పసుపు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది పసుపు వేసుకుంటున్నాను. దీంట్లోనే ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఉప్పు మీకు ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. ఇది పెట్టుకుంటున్నాను, ఇంకా నేను నాకు భజియల్లో కూడా కావాలి కదా. అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్, 4 పచ్చిమిర్చి. దీంట్లో నుంచి మళ్ళీ ఇది శనగపిండి పెట్టుకున్నాం కదా, బేసన్ శనగపిండి ఉంది కదా, ఇది 2 టేబుల్ స్పూన్ దీంట్లో వేసుకుంటున్నానండి. దాని తర్వాత ఇది పక్కన పెట్టేయాలి. ఇది అన్ని దీంట్లో వేసుకున్నాను, ఇప్పుడు ఇది గ్రైండ్ చేయాలి. నేను గ్రైండ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. అప్పటి వరకు మనం భజియాకి, ఇప్పుడు భజియా ఎలా చేయాలో భజియా కోసం కూడా రెడీ చేసుకొని స్టవ్ దగ్గరికి వెళ్దాం. అయితే ఫస్ట్ నేను ఇది భజియల కోసం ఇది పిండి పెట్టుకున్నాం కదా, 1/4 కేజీ పిండి అది తీసుకున్నాను నేను. ఇది ఉల్లిగడ్డ ఉంది కదా, ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం, అది వేసుకుంటున్నాను. ఇప్పుడు అది కొత్తిమీర పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కూడా వేసిస్తున్నాను. దీంట్లోనే ఇది తినే సోడా, దీంట్లోనే ఇది అజ్వాన్ పెట్టుకున్నాం కదా, అజ్వాన్ కూడా వేసేస్తున్నాను. అజ్వాన్ ఎందుకు వేస్తున్నానంటే ఏమైనా చిన్నపిల్లలు తింటారు, పెద్దవాళ్ళు కూడా కొంచెం ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మళ్ళీ ఏజ్ శనగపిండి కదా, హెల్త్ గురించి మళ్ళీ కడుపు నొప్పి ఏం కాకుండా ఇది అజ్వాన్ ఓమా అంటారు కదా, అది వేసుకున్నాను. మళ్ళీ ఇది 1/2 టేబుల్ స్పూన్ ఇది సోడా పెట్టుకున్నాం కదా, మనం సోడా వేసుకుంటున్నాము. ఇది కారం, ఇది 2 టేబుల్ స్పూన్ దాంట్లో వేసాము, ఇది 1 టేబుల్ స్పూన్ ఇది దీంట్లో వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఉప్పు చూసుకొని వేసుకోండి. అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్
హాఫ్ టేబుల్ స్పూన్ దీంట్లో వేస్తుంటాను. అంతే అండి. ఇప్పుడు దీంట్లో మనం మంచిగా అన్ని మంచిగా కొంచెం నీళ్ళేసి కొంచెం గట్టిగా చాలా పల్చగా చేయకూడదు, చాలా గట్టిగా కూడా అవ్వకూడదు. మీరందరూ నార్మల్గా ఇంట్లో భజియలు చేసుకుంటారు కదా, అయితే మీకు తెలిసే ఉంటుంది మీకు ఎట్లా కావాలో అట్లా చూసి చేసుకోండి. ఇప్పుడు ఇది అట్లా నాకు మీ అందరికీ చూపెట్టడానికి వస్తలేదండి, అందుకే నేను ఇట్లా సెల్ఫీలో పెట్టి చూపిస్తున్నాను. ఇంకా వెజిటేరియన్ వాళ్ళకి ఏమైనా డిష్లు కావాలంటే చెప్పండి, నాకు ఏం చూపించాలో చెప్పండి. ఏం చూపించాలనేసి నాకు అర్థం కావట్లేదు, అందుకే మీరు కొంచెం సజెస్ట్ చేస్తే నేను మళ్ళీ మీకు అన్ని వీడియోస్ చూపిస్తాను. ఇది 15 మినిట్స్ ఇది పక్కన పెట్టేయాలండి. పక్కన పెట్టేసి అప్పటి వరకు మన అది ప్రాసెస్ అయిపోతుంది. ఇంకా దాంట్లో ఇది వేసేస్తే అయిపోతుంది మన కడిగి రెడీ. నేను ఒకసారి మీ అందరికీ చూపిస్తాను. ఇట్లా మంచిగా కలుపుకున్నాను, కలిపి ఇది పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది గ్రైండ్ చేసి చూపిస్తాను రండి. ఇది నేను మంచిగా గ్రైండ్ చేసి చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే పొయ్యి దగ్గరికి వెళ్ళాలి. పొయ్యి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి చూపిస్తాను రండి. 100 గ్రాములు అంతా నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకున్న తర్వాత కొంచెం నూనె వేడి అయినాక అప్పటి వరకు ఇది మిరపకాయలు తెంపి పెట్టుకోవాలండి. నేను తెంపి 2 చేసి చూపిస్తాను దీంట్లో నుంచి. ఇట్లా 2 ముక్కలుగా చేసుకున్నాను మధ్య నుంచి. ఇప్పుడు నూనె వేడి అయిపోయింది. దీంట్లో జీరా వేసుకోవాలి, జీలకర్ర. కొంచెం స్టవ్ స్లో మీద పెట్టుకోండి, మళ్ళీ ఇది మాడిపోతాయి. మిరిసిలు వేసుకోవాలి. దీని తర్వాత కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిపోయింది. దీంట్లో ఇది ఇట్లా జల్లడ పెట్టేస్తాను నేను. జల్లడ పెట్టేసి ఇది మనం ఇది నూరి పెట్టుకున్నాం కదా, ఇట్లా మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఒక చేత్తో వస్తలేదండి, నేను చూసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది ఇట్లా ఎందుకు చేస్తున్నానంటే ఏమైనా అది శనగపప్పుది ఏమైనా గడ్డలు ఉంటే అది అయిపోతుంది. ఇంకా దీంట్లో మనం పచ్చిమిర్చి వేసాం కదా, మోటా మోటాగా ఉంటే ఇట్లా ఉంటే దాంట్లో పోదు. అందుకే ఇప్పుడు నేను స్టవ్ ఫుల్ చేస్తున్నాను. సెట్ చేసేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. దీంట్లో వేసుకొని మళ్ళీ దీంట్లో వేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా వచ్చింది కలర్ కూడా. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోండి, దీంట్లో ఏమైనా ఉప్పు తక్కువ ఉంటే వేసుకోండి. కారం అయితే వేసేసాము, మళ్ళీ కారం కూడా వేసుకోవచ్చు కానీ ఇక సరిపోతుంది. కొంచెం తక్కువనే ఉండాలి దీంట్లో కారం. కారం ఎక్కువ వేస్తే మంచిగా ఉండదు. ఇట్లానే ఉడికించాలి ఒక 10 మినిట్స్. ఇప్పుడు ఒకసారి మనం ఉప్పు టేస్ట్ చేసుకుంటున్నాను. నేను కూడా చేసుకొని మళ్ళీ కావాలంటే వేసుకుంటాను. అయితే ఇది నేను పక్కన స్టవ్ మీద పెట్టేస్తాను. ఇది ఉడికే వరకు మనం భజియలు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక కడాయి పెట్టుకున్నానండి. ఇది కడాయిలో ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను. అయితే నూనె వేడి వేయడానికి పెట్టేశానండి. ఇక్కడ ఇది పక్కన స్టవ్ మీద ఇది కూడా ఉడుకుతుంది. దీని మీద కొంచెం ఇంతనే ఇట్లా పెట్టాను, లేకపోతే పొంగిపోతే మళ్ళీ కిందికి పడిపోతుంది, అందుకే ఇట్లా పెట్టుకుంటున్నాను. ఇప్పటి వరకు ఇప్పుడు నేను నాస్టా చేయాలి. నాస్టా ఏం చేశానంటే పాలకూర, ఆలుగడ్డ, ఇంకా రోటీ చేశాను. నేను పొద్దునుంచి తినలేదండి, ఇప్పుడు తింటున్నాను. తిందాం రండి. ఇది ఇప్పుడు మంచిగా బాయిల్ అవుతుందండి. దీంట్లో పచ్చి వాసన పోయే వరకు ఇట్లానే ఒక 10 మినిట్స్ ఉడకపెట్టాలి. 10 మినిట్స్ తర్వాత స్లో చేసి దమ్ మీద పెట్టేస్తే అయిపోతుంది మన కడి రెడీ అయిపోతుంది. దాని తర్వాత నేను మీకు భజియలు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ భజియల్లో ఆటలో ఏమైనా తక్కువ ఉంటే చూసుకోండి. ఇప్పుడే ఉప్పు కావాలంటే ఉప్పు వేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇది పక్కన చిన్న స్టవ్ మీద పెట్టేద్దాం, దమ్కి అయిపోయింది ఇది. దీనికి ఇప్పుడు కొంచెం నూనె పైకి వస్తే ఇక బంద్ చేయాలి. నూనె వేడిగా అయిపోయింది. ఇప్పుడు నేను భజియలు ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం స్టవ్ స్లో మీద పెట్టుకోండి. ఇంకా
నాకు ఇది చేతితో ఏడడానికి వస్తదండి ఇక ఇది రికార్డ్ చేయాలి కాబట్టి నేను స్పూన్ తో వేస్తున్నాను స్లో మీద పెట్టి ఫ్రై చేసుకోండి ఎందుకంటే మళ్ళీ లోపల పచ్చి పచ్చి పచ్చిగా ఉంటది లోపల ఆయిల్ వచ్చేసిందండి కొంచెం పైకి ఇట్లానే స్లో మీద పెట్టేసి దీంట్లో ఇది ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇది బజ్జీలు దాంట్లో వేయాలి ఇప్పుడు చూడండి అంత మంచి కలర్ వచ్చేసింది దీనికి ఇది మూత తీస్తున్నాను దీంట్లో వేస్తున్నాను ఇట్లా కొంచెం ఇట్లా కొన్ని ఫ్రై చేసి దీంట్లో వేసుకోండి మళ్ళీ కొన్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి మళ్ళీ దీంట్లోనే మొత్తం వేసేసారంటే మళ్ళీ ఇది ఇది మెత్తగా అయిపోతది భజియలు మెత్తగా అయిపోయి మొత్తం గిజబిజ అయిపోతది ఇంట్లో వేసుకోండి మళ్ళీ కొన్ని పక్కన పెట్టుకోండి మళ్ళీ అది సెపరేట్ గా తీసే వరకు కడిలో ఒక 5 నిమిషస్ ముందు వేసేయాలి కడి రెడీ అయిపోయింది ఇక నేను ఇది అన్ని ఫ్రై చేసుకొని తీసి మీ అందరికి ఒక్కసారి చూపిస్తాను ఇంత మంచి కడి రెడీ అయిపోయింది ఇక చాలా టేస్ట్ టేస్టీగా ఉంటదండి మస్త్ 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 ఉంటది ఇది ఇక్కడ మేము బ్రౌన్ రైస్ చేసుకున్నామండి ఇది బ్రౌన్ రైస్ తో ఇప్పుడు అది కడి అయితే చూసారు కదా ధైంకి కడి భజ్జియంకి కడి ఎలా చేయాలి మీ అందరికి ఈ రోజు అది చూపించాను మీ అందరికి ఏమైనా ఇంకా ఏమైనా డిష్లు కావాలంటే నాతో షేర్ చేయండి నాకు చెప్పండి ఇది చేసి చూపించండి అంటే నేను చేసి చూపిస్తాను అయితే నేను మీ అందరి కామెంట్స్ కి రిప్లై ఇవ్వకలేకపోతున్నాను అందుకే సారీ అండి మీ అందరికి మీ అందరు చాలా చాలా మంచిగా నాకు సపోర్ట్ చేస్తున్నారు థాంక్యూ సో మచ్ మీ అందరికి ఇక్కడతో ఈ వీడియో ఆపుతాను మీ అందరికి ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా అందరి ఫ్యామిలీ ఛానల్స్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బెల్ ఐకాన్ మీద కొట్టండి గంట కొడితే మా అందరి నోటిఫికేషన్ మీ అందరికి వస్తాయి అప్పటి వరకు బాయ్ అల్లా హాఫీజ్